క్యాబేజ్ తీసుకున్నానండి, ఫ్రై కోసం సన్నగా తరిగేసుకున్నాను. ఇలా మొత్తం సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకున్నాను. ప్యాన్ పెట్టుకున్నానండి, 2 స్పూన్లు నూనె వేసుకుంటున్నాను. నేను అన్నిట్లో మెంతులు వేస్తానండి. ముందుగా మెంతులు వేసుకుందాము. బాయిల్ అయింది, మెంతులు వేస్తున్నాం. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం పసుపు వేసుకున్నాం, కొంచెం సాల్ట్, ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. ఇవి ఫ్రై అయ్యిందండి. దీంట్లో కొంచెం కారం వేసుకుంటున్నాను, కొంచెం చాలు. ఒక్క 2 మినిట్స్ ఆ కారం వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని ఆపేసేయచ్చు స్టవ్. రెడీ అయిపోయినట్టే